మన ఆల్మండ్ సంత లైన్ లో ఉన్నాక సలా లోపలికి వెళ్ళిపోతాం. వా వంట పంట తీసుకొచ్చారు ఒక్కవర్ పట్టుకోలేదా? నువ్వు ఎప్పుడు రాలేదా? వంట పంట రిస్క్ చేద్దాం. వీళ్ళకి అలవాటు పని ఇంకా సంత లోపలికి వచ్చాం చూద్దాం. ఇటు సైడ్ ఎత్తులు ఉన్నాయి. ఈరోజు ఎక్కువ పళ్ళే ఉన్నాయండి, బాగా ఎద్దులు అవి కట్టిస్తున్నాయి. సరదాగా నాయుడు బేరం కుదిరిందా? బేరం కుదిరిందా? ఎంత 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 కదా? ఏ సార్ ఎంత ఎంతటా ఎంత ఉంటుందండి? యాభై చెప్తాను. యాభై ఎన్ని లీటర్లు పాలు ఇవ్వచ్చు? మూడు లీటర్లు. సంత లోపలికి ఎలా వెళ్తున్నాం. నాటు గేదెలు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వాడు పొదుగు చెక్ చేస్తున్నాడు. ఎంత? 8500. అంతే చూడండి, కావాలని ఇచ్చారట. అది మనవాడు 8500 ఇచ్చారట. లోపలికి ఎలా వెళ్దాం సరదా? ఉన్నాయా?
ఉంటావా ఆవులు కానీ గేదెలు కానీ వాళ్ళ కామిన కొంతమంది చెప్పడానికి ఎందుకో భయపడుతుంటా ఇరవై ఆరు చెప్తాను ఇరవై మూడు కడుగుతాను
సార్ నాటుగేదా ఎంత సార్ 75 ఎన్ని లీటర్ పాలు ఇస్తుందో రెండే చూడండి పాలు ఎంత ఓకే సార్ ఏం సార్ ఎంత కమ్ముతున్నారు ఏంటి బేరం నాటుగేదా ఇది ఎంత ఎల్లిటల్ పాలిస్తుంది సార్ ఎల్లిటల్ పాలిస్తుంది మరి నేర్చుకోవాలి.
గేదెలు కదా ఇవి, నాటు గేదెలు అవుతాయి కదా రేపు, రేపు నాటు గేదెలు అవుతాయి కదా ఇవి. ఆల్మండ సంత లైన్లోనే ఇవన్నీ తీసుకెళ్ళడానికి, ఆవులు గేదెలు తీసుకెళ్ళడానికి వెహికల్స్ ఇవి. ఇవి అక్కడ కోల్డ్ పెట్టమంటున్నారు. ఇక్కడ కూరగాయలు ఈ లైన్ అటు సైడ్ ఏంటంటే ఆవులు గేదెలు సున్నా మూడు.